Hi guys, ఇప్పుడు టాపిక్ వచ్చేసి ఎంఎస్ ఎక్సెల్ షార్ట్ కట్ కీస్ గురించి తెలుసుకుందాం. కంట్రోల్ ఏ Select all the content of worksheet. Control B, board. Control C, copy. Control D, duplicate or fill down. Control F, find. Control H, replace. Control G, go to specified cell. Control I, italic. Control K, hyperlink. Control T, create table. Control N, new worksheet. Control O, open the saved worksheet. Control R, fill right. Control S, save the open worksheet. Control U, underline. Control W, close the current workbook. Close the current workbook. Control X, cut. Control Y, redo. Control Z, undo. ఇప్పుడు 1 బై 1 నేర్చుకుందాం. Control A, select all. టోటల్ గా సెలెక్ట్ అయిపోయింది. Control B, bold. బోల్డ్కి చేంజ్ అయిపోయింది. Control C,
ఫస్ట్ కంట్రోల్ ఏ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ సి కాపీ. నెక్స్ట్ కంట్రోల్ డి డూప్లికేట్ ఆర్ ఫిల్ డౌన్. నెక్స్ట్ కంట్రోల్ ఎఫ్ ఫైండ్. ఫైండ్ ఇక్కడ మీ ఇష్టం ఉన్న నేమ్ రాసుకొని ఫైండ్ చేసిన అంటే అక్కడ ఉండిపోతుంది. కంట్రోల్ ఎచ్ అంటే రీప్లేస్. ఇక్కడ ఫైండ్ వాట్ అండ్ రీప్లేస్ విత్ నేమ్ ఎంటర్ చేస్తే ఫైండ్ చేసిన అంటే అక్కడ రీప్లేస్ అయిపోతుంది. కంట్రోల్ ఐ ఇటాలిక్. ఇటాలిక్ చేంజ్ అయిపోయింది. కంట్రోల్ కే హైపర్లింక్. ఇక్కడ హైపర్ లింక్. హైపర్ లింక్. నెక్స్ట్ కంట్రోల్ టీ క్రియేట్ టేబుల్. కంట్రోల్ టీ ఇక్కడ టేబుల్ ఎన్ని కావాలంటే అన్ని చూస్ చేసుకోండి. మళ్ళీ ఓకే క్లిక్ చేయండి. కంట్రోల్ ఎన్ న్యూ వర్క్షీట్. కంట్రోల్ ఎన్ న్యూ వర్క్షీట్ ఓపెన్ అయిపోయింది. కంట్రోల్ ఓ ఓపెన్ ద సేవ్ వర్క్షీట్. కంట్రోల్ ఓ ఇక్కడ మీ ఇష్టం ఉన్న ఫోల్డర్లో సేవ్ చేసుకోండి. కంట్రోల్ ఆర్ ఫిల్ రైట్. కంట్రోల్ ఎస్ సేవ్ ద ఓపెన్ వర్క్షీట్. ఓకే ఇక్కడ సేవ్ చేసాను. ఇక్కడ నేమ్ ఇచ్చేసి ఇక్కడ ఎగ్జాంపుల్ ఆల్ ఇన్ వన్ సేవ్. ఇక్కడ సేవ్ అయిపోయింది ఆల్ ఇన్ వన్ అని. కంట్రోల్ యూ అండర్లైన్. కంట్రోల్ యూ ఇక్కడ అండర్లైన్ వచ్చేసింది. కంట్రోల్ డబ్ల్యూ క్లోజ్ ద వర్క్ బుక్. కంట్రోల్ ఎక్స్ అంటే కట్. కంట్రోల్ ఏ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ సి కంట్రోల్ ఎక్స్. నెక్స్ట్ కంట్రోల్ వై రీడో. డిలీట్ అయినా వస్తుంది మళ్ళీ రీడో చేసుకోవచ్చు మళ్ళీ అండో చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గాయస్.